నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన ప్రాంతం. వెలుగోటి రాజులు వెంకటగిరి రాజ్యాన్ని ఏర్పాటు చేయకముందే కలిమిడి అనే గ్రామం ఉండేది. ఈ కలిమిడి గ్రామ దేవత కలివేలమ్మ. ఈ ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఈ కలివేలమ్మ భక్తుల చేత నేటికీ పూజలు అందుకుంటున్నారు. భావితరాలకు తెలిసేలా ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అయితే పట్టణంలో వైష్ణవ ఆలయాలలో ఒకటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. గతంలో వెంకటగిరి సంస్థానం శ్రీ పోలేరమ్మ, వరదరాజ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వర స్వామి మొదలగు దేవాలయాలతో పాటు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని ఎండోమెంట్కు అప్పచెప్పింది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఎంత పురాతనమైందో తెలియదు, కానీ శిథిలావస్థకు చేరుకుంటున్న సమయంలో టీవీఎస్ సేవా సంస్థ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రభుత్వ అనుమతులతో చేపట్టింది. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం పూర్వవైభవం సంతరించుకునే దిశలో పురాతనమైన ఆలయ ధ్వజస్తంభం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉండడంతో దానిని తొలగించి నూతన ధ్వజస్తంభ పనులను ప్రారంభించారు. ఈ పురాతన ధ్వజస్తంభం తొలగించే సమయంలో అడుగు భాగాన ఎంతో విలువైన నాణ్యాలు, శ్రీ సీతారాముల లక్ష్మణుల ప్రతిమలు దర్శనమిచ్చాయి. విలువ కట్టలేని ఈ ప్రతిమలు నాణ్యాలను పరిశీలిస్తే 1918 తరువాత ఈ ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం జరిగిందని, ఎంతో విలువైన దేవతామూర్తుల ప్రతిమలు నాణ్యాలను పరిశీలిస్తే 1918 తర్వాత ఈ ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం జరిగిందని నిర్ధారణ అయ్యింది. అయితే ఈ ఆలయం ఎప్పటిదో వెలుగోటి శాసనాల్లో లేకపోవడం వలన ఈ ఆలయంలో స్వామివారు ఎప్పటివారో తెలియడం లేదు. అరే నా దేవుడా, నా పక్కన చేస్తున్నాను ఆటో లేదు.